భారా సాధినేత కేసీఆర్ మహారాష్ట్ర బయలుదేరి వెళ్లారు పార్టీ బలోపేతం సహా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భారీ వాహన శ్రేణితో వెళ్లారు దారి పొడవున గులాబీ శ్రేణులు పూలు జల్లుతో స్వాగతం పలికారు సోలాపూర్ కు చెందిన నేత భగీరథ బాల్కేతో పాటు ఇతరులు భారత రాష్ట్ర సమితిలో చేరనున్నారు కొందరు స్థానిక నేతలు తెలంగాణ నుంచి వలస వెళ్ళిన చేనేత కుటుంబాలు అక్కడ కేసీఆర్ ను కలవనున్నాయి మంత్రులు ప్రజాప్రతినిధులు నేతలతో కలిసి ముఖ్యమంత్రి భారీ వాహన శ్రేణితో మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు రెండు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జడ్పీ చైర్మన్లు భారాసా నేతలు ఉదయం ప్రగతి భవన్ కు చేరుకున్నారు అక్కడ అల్పాహారం అనంతరం వారందరితో కలిసి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరి వెళ్లారు రెండు ప్రత్యేక బస్సులతో పాటు ఆరు వందల వాహనాలతో కూడిన శ్రేణి కదిలింది ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు కొందరు నేతలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు మిగతా ప్రజాప్రతినిధులు నేతలు వారి వారి వాహనాల్లో మహారాష్ట్ర బాట పట్టారు పంచాగుట్ట అమీర్పేట కోకట్పల్లి మియాపూర్ పట్టాంచేరు సంగారెడ్డి జిల్లా మీదుగా జాతీయ రహదారిపై వాహన శ్రేణి మహారాష్ట్ర వైపుగా వెళ్తోంది సీఎం వెళ్తున్న సమయంలో భారాస కార్యకర్తలు ఆయనకు పూలు చల్లుతూ స్వాగతం పలికారు మహారాష్ట్రలోని ఉమర్గాలో మధ్యాహ్న భోజనం విరామం ఆ తర్వాత సోలాపూర్ చేరుకుంటారు సోలాపూర్ కు చెందిన నేత భగీరథ బాల్కేతో పాటు ఇతరులు భారత రాష్ట్ర సమితిలో చేరనున్నారు కొందరు స్థానిక నేతలు తెలంగాణ నుంచి వలస వెళ్లిన చేనేత కుటుంబాలు అక్కడ కేసీఆర్ ను కలవనున్నాయి రాత్రికి సోలాపూర్లోనే వస చేసి రేపు ఉదయం పండరీపూర్ కు వెళ్తారు అక్కడ రుక్మిణి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు ప్రస్తుతం అక్కడ ఆషాఢమాసం సందర్భంగా పెద్ద జాతర జరుగుతుంది లక్షలాది మంది భక్తులు అందులో ఎక్కువగా రైతులు వస్తుంటారు అనంతరం తుల్జాపూర్ వెళ్తారు అక్కడ శ్రీ తుల్జాభవాని శక్తిపీఠ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు తర్వాత సోలాపూర్లో జరిగే భారత రాష్ట్ర సమితి బహిరంగ సభలో పాల్గొని రోడ్డు మార్గాన హైదరాబాద్ తిరుగు పయనమవుతారు